శ్రీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666531137 9000000435 7. అసలే ఇది ఎండాకాలం, ఆపై ఎండాకాలం కూడా. ఎండలు ఎంత దంచి కొడుతున్నాయో రాజకీయాలు కూడా అంతే వేడిగా ఉన్నాయి. ఇలాంటి సెగల సమయంలో ఓ కూల్ మీటింగ్ అనేక చర్చలకు ఆస్కారం ఇస్తుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ దృశ్యం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. అదే బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలయిక. ఒకప్పుడు ఒకే శిబిరంలో ఉన్న, కలిసి మంత్రులుగా పనిచేసిన, ప్రస్తుతం వేరువేరు రాజకీయ దారుల్లో ఉన్నారు. అలాంటి ఇద్దరు నాయకులు హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్లో ఒకరినొకరు తారసపడ్డారు, ఆలింగనాలు చేసుకున్నారు, నవ్వులు కురిపించారు. అసలే ఇది ఎన్నికల కాలం, ఆపై ఎండాకాలం కూడా. ఎండలు ఎంత దంచి కొడుతున్నాయో రాజకీయాలు కూడా అంతే వేడిగా ఉన్నాయి. ఇలాంటి సెగల సమయంలో ఓ కూల్ మీటింగ్ అనేక చర్చలకు ఆస్కారం ఇస్తుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ దృశ్యం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. అదే బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలయిక. ఒకప్పుడు ఒకే శిబిరంలో ఉన్న, కలిసి మంత్రులుగా పనిచేసిన, ప్రస్తుతం వేరువేరు రాజకీయ దారుల్లో ఉన్నారు. అలాంటి ఇద్దరు నాయకులు హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్లో ఒకరినొకరు తారసపడ్డారు, ఆలింగనాలు చేసుకున్నారు, నవ్వులు కురిపించారు. ఈటల తనకు ఓటు వేయాలని మల్లారెడ్డిని కోరితే నువ్వే గెలుస్తావన్నా అని ముందుగానే ఈటలకు అభినందనలు చెప్పేశారు మల్లారెడ్డి. అది కూడా తనదైన స్టైల్లో మల్లారెడ్డి బదిలివ్వడంతో అక్కడ ఉన్న వారంతా పక్కున నవ్వేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే, హలో. ఎస్ సునీల్ చెప్పండి. ఎండలు ఎంత దంచి కొడుతున్నాయో రాజకీయాలు కూడా అంతే వేడిగా ఉన్నాయి. ఇలాంటి సెగల సమయంలో ఓ కూల్ మీటింగ్ అనేక చర్చలకు ఆస్కారం ఇస్తుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ దృశ్యం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. అదే బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలయిక. ఇక ఇది విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మల్కాజ్గిరిలో ప్రైవేట్ ఫంక్షన్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రస్తుతం ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ ఇద్దరు కూడా ఆ ఫంక్షన్ లో ఎదురుపడ్డారు. ఆ ఎదురుపడిన సందర్భంలో ఇద్దరి మధ్య మల్లారెడ్డి నవ్వులు పూయించారనే చెప్పాలి. మల్లారెడ్డికి ఈటల రాజేందర్ ఎదురుపడడంతో ఆలింగనం చేసుకున్నారు, ఆ తర్వాత షేక్హ్యాండ్ ఇచ్చారు. ఈటల రాజేందర్ నాకు ఓటేమని చెప్పేసి అడగడంతో అన్నా నువ్వే గెలుస్తున్నావు అని చెప్పేసి మల్లారెడ్డి తనదైన స్టైల్లో సమాధానంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నవ్వులు పూయించారని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ సంఘటన ఈ
ఆ తర్వాత కూడా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. చాలా కాలం తర్వాత తారసపడడంతో ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఇక ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోటీకి సంబంధించి కూడా ఇద్దరు మధ్య చర్చకు వచ్చింది. ఇక నువ్వే గెలుస్తావులే అని చెప్పేసి మల్లారెడ్డి అనడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా వీళ్ళిద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు పార్టీలు, గతంలో ఇద్దరు బీఆర్ఎస్ లో ఉన్నారు, మంత్రులు కూడా పనిచేశారు. ఆ తర్వాత చాలా కాలంగా గ్యాప్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇద్దరు ఎదురుపడడం, ఒక ఫంక్షన్ లో కలుసుకోవడంతో మల్లారెడ్డి తనదైన శైలిలో అక్కడ సమాధానం ఇచ్చారని చెప్పాలి. మల్లారెడ్డి ఎక్కడున్నా ఆయన నవ్వులు పూయించడం ఆయనకు అదొక, ఆయన ఎక్కడున్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళతో నవ్వులు పూయించడం మామూలుగా చేస్తుంటారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన కూడా అట్లాగే ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈటల రాయందని కలవడంతో ఆయన కూడా తనకు ఓటేయాలని అడగడం, మల్లారెడ్డి అదే విధంగా నువ్వే గెలుస్తున్నావు అని చెప్పడం, ఇదంతా చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా బీజేపీ అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా చెప్తున్నారు. విశ్వాంత్ కదా నా.